వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన దాడి ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్ ను రాయితో కొట్టడంతో ఆయన ఎడమ కనుబొమ్మకు తీవ్ర గాయమైంది. వెంటనే హాస్పిటల్కు తరలించడంతో డాక్టర్లు జగన్ కు 3 కుట్లు కూడా వేశారు. ఈ దాడి చేయించింది టీడీపీనే అని వైసీపీ నేతలు, కాదు సింపతి కోసం వాళ్లే చేయించుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మినీ సైజ్ మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ మీద దాడి విషయం తెలిసి అభిమానులు అల్లాడిపోతున్నారు. తమ నాయకుడిపై దాడి చేసింది ఎవరు అంటూ రగిలిపోతున్నారు. దాడి విషయం మీడియాలో ప్రసారమైన గంట నుంచే ఆయన అభిమానుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నపిల్లలు కూడా మా మావయ్యకు దెబ్బ తగిలింది అంటూ ఏడుస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ వీరాభిమాని శ్రీరెడ్డి కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జగన్ అన్నా నేనింకా బతకను, నిన్నిలా చూడలేకపోతున్నా, మీరంటే నాకు పిచ్చి ప్రాణం, మీపై దాడి జరిగిందని తెలిసి రాత్రంతా నిద్ర కూడా పోలేదు అంటూ పోస్ట్ చేసింది. జగన్ కోసం అల్లాడిపోతున్న శ్రీరెడ్డిని చూసి ఆమె ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. ఊరుకో రెడ్డి ఆయనకేం కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక యాంటీ జగన్ శ్రీరెడ్డి ఫ్యాన్స్ గురించి తెలిసిందేగా, ఎప్పటిలాగే నెగిటివ్ కామెంట్స్ తో ఆడుకుంటున్నారు. ఈ కామెంట్లు ఎలా ఉన్నా జగన్ కు చిన్న దెబ్బ తగిలితేనే చనిపోతా అంటోంది అంటే శ్రీరెడ్డికి జగన్ అంటే పిచ్చి గట్టిగానే ఉందంటున్నారు మ్యూచువల్ ఫ్యాన్స్.